నిత్య పూజలివివు నిరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, విద్య తిథి, పుష్యమి నక్షత్రము, జూలై 7, 2024. మాధ్యానికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని స్వామివారికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి తులసీ దళములతో అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించి మాధ్యానిక నైవేద్యాల్లో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యం అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేయులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాలకు అభిషేకం, మాంగళ్యాలకు ఆరాధన జరిపి శ్రీవారి తరఫున మాంగళ్యాలను అమ్మవార్లకు సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ అద్దాల మండపంలో స్వామివారికి ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల సేవ పూర్తవుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు శేషవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. కర్పూర నీరాజనంతో పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. తిరుచిలో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనము సమర్పించి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని 4 త్రివిధుల ఉత్సవం జరిపి భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ఆస్థానం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకుంటారు. గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి శ్రీ వైఖాన సాగమోక్తమైన విధానాల్లో మంత్రయుక్తంగా ఉపచారాలు నిర్వహించి కొత్త పుష్పమాలికలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహిస్తారు. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు, దోస, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. త్రివీశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాట్లలో భాగంగా రాత్రి తోమాల సేవలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకుంటారు. గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలోకి
శ్రీ బ్రహ్మ తిరువారాధన కోసమై తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఏకాంత సేవలో భాగంగా దారుష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ. Oh.